सव्यापसव्यमार्गस्थाये नमः। ललिता सहस्रनामములలో 912వ నామము సవ్యాపసవ్య మార్గస్థ। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। సవ్యాపసవ్య మార్గస్థ అను నామమునకు అర్థము సవ్య మార్గము అపసవ్య మార్గము। ఈ రెండు మార్గములలోనూ ఆరాధించబడునది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి। సమయాచారము దక్షిణాచారము ఈ రెండు పద్ధతులు సవ్య మార్గములు వేద సమ్మతమైనవి శిష్టాచారములు। ఇక వామాచారము అపసవ్య మార్గము వేదబాహ్యము తాంత్రికమైనది। ఈ రెండు మార్గములలోనూ అర్చించబడునది కనుక జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి సవ్యాపసవ్య మార్గస్థ అనే నామముతో కీర్తించబడినది। కఠోపనిషత్తు ఈ విధముగా వివరించినది। అన్యచ్ఛేయో అన్యదుతైవ ప్రేయస్తే ఉభే నానార్ధే పురుషం సినీతః తయోః శ్రేయ ఆదదానస్య సాధుర్భవతి హీయతేర్ధాద్య ఉప్రియో వృణీతో। జీవన మార్గములు ప్రేయో మార్గము శ్రేయో మార్గము అని రెండు రకములుగా ఉన్నవి। వీటిలో సుఖమును కూర్చున్నది ప్రేయో మార్గము శుభమును కూర్చున్నది శ్రేయో మార్గము। ఎవరైతే సుఖమును కోరుచున్నారో వారు మోక్షమునకు దూరమగుచున్నారు। ఎవరైతే శ్రేయస్సును కోరుచున్నారో వారు అనుగ్రహించబడుదురు। మద్యము మాంసము మత్స్యం ముద్ర మైథునము అనబడే మకార పంచక సేవనముతో ఉపాసించబడే మార్గము వామ మార్గము। ఈ మార్గము సాధకులకు తాత్కాలిక ఆనందమును భౌతికమైన ఫలితములను మాత్రమే ప్రసాదిస్తుంది। కాని ఈ మార్గము పాపనేరములు చేయించి నీచయోనులలో పుట్టింపచేయును। వేద సమ్మతమైన స్మార్త ఆగమ ప్రోక్త మార్గము దక్షిణ మార్గము। పరమునకు సంబంధించిన ఆముష్మిక ఫలసిద్ధిని కలుగజేయు ఈ దక్షిణ మార్గమే శ్రేయోదాయకమైన మార్గము। శ్రేయో మార్గము జీవితములో ఉన్నతమైన జ్ఞానస్థితికి చేర్చి పాపకర్మల పరిత్యాగము వలనను పుణ్యకర్మాచరణము వలనను మోక్ష సిద్ధికి దోహదపడుతుంది। అందువలన వామ మార్గమైన ప్రేయో మార్గము అజ్ఞాన మార్గము దక్షిణ మార్గమైన శ్రేయో మార్గము జ్ఞానకారకము। అయితే జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి సాధకులచే ఈ రెండు మార్గములలో ఆరాధింపబడుటచే వసిన్యాది వాగ్దేవతలు పరదేవత లలితాంబికను సవ్యాపసవ్య మార్గస్థ అనే నామముతో కీర్తించారు। శ్రీచక్రమును అర్చించేటప్పుడు ఆయా ఆవరణలలో ఉన్న దేవతల ఆహ్వానము కొన్ని చోట్ల సవ్యక్రమముగాను మరికొన్ని చోట్ల అపసవ్యక్రమముగాను జరుగుతుంది। కాబట్టి సర్వదేవతా స్వరూపిణి అయిన జగదీశ్వరి లలితాంబిక సవ్యాపసవ్య మార్గస్థ అని వ్యవహరించబడుచున్నది। ఈ ఆచరణను వీడియో ద్వారా వివరించడము కంటే సాంప్రదాయకంగా గురుముఖత నేర్చుకుని ఆరాధించడము మంచిది। ఇక జీవులలో మూలాధార చక్రములో 3.5 చుట్లుగా నిద్రిస్తున్న కుండలినీ శక్తి యోగ శక్తిచే జాగృతపరచబడి సుషుమ్నానాడి మార్గములో పయనించి షట్చక్రములను బ్రహ్మ విష్ణు రుద్రగ్రంథులను భేదిస్తూ సహస్రార చక్రమునకు చేరి అక్కడ మహాకామేశ్వరునితో సంగమము చేసి తిరిగి అక్కడ నుండి మరల అదే మార్గములో వెనుకకు ప్రయాణించి మూలాధార చక్రమును చేరుతుంది। ఈ ప్రక్రియనే భవనోపనిషత్తు ఈ విధముగా వివరించినది। మూలాధారాది బ్రహ్మ విల పర్యంతం
ब्रह्मरंध्रादि मूलाधार पर्यन्तं गतागत रूपेण प्रादक्षिण्यम्। అందువలన ముఖ్య ప్రాణ స్వరూపిణి అయిన జగన్మాత సవ్యాప సవ్య మార్గస్థ అనే నామముతో స్థిరమైనది, సవ్య మార్గమైన సమయాచారము దక్షిణాచారము అపసవ్య మార్గమైన వామాచారము, ఈ రెండు మార్గములలో ఆరాధింపబడే పరమేశ్వరి లలిత సవ్యాపసవ్య మార్గస్థ శుభమును మోక్షమును కూర్చునది సవ్య మార్గమైతే, సుఖమును పాపకర్మల నిచ్చునది అపసవ్య మార్గము, మకార పంచకముతో కూడినది వామ మార్గము, వేద సమ్మతము ఆగమ ప్రోక్తము సమయాచారము, వామ మార్గమైన ప్రేయో మార్గము అజ్ఞాన మార్గము, దక్షిణ మార్గమైన శ్రేయో మార్గము జ్ఞానకారకము, కానీ రెండు రకములైన పద్ధతులను కూడా స్వీకరించు జగన్మాత సవ్యాప సవ్య మార్గస్థ. సవ్య మార్గములు వేద ప్రోక్తములు అయిన సమయాచారము దక్షిణాచారము, అపసవ్య మార్గములైన వామాచారము, ఈ రెండు మార్గములలోనూ తనను ఆరాధించిన వారి పూజలను స్వీకరించున్నది. అటు శ్రీచక్రములోను ఇటు కుండలిని రూపములోను సవ్య అపసవ్య మార్గములలో పూజింపబడున్నది అయిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో సవ్యాపసవ్య మార్గస్థ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.